वेलकम टू स्पेशल स्टोरी हुजूराबाद राजकीयालु वेडेक्काई प्रचार पर्व जोरंदुकुंदे ईटलनु दीटुगा एदुर्कोनेंदुकु गेल्लु श्रीनिवास यादव नु सीएम केसीआर रंगंलोकि दिंचारु श्रीनिवास कु तोडुगा ट्रबल शूटर हरीश रावुनु कूडा एन्निकल क्षेत्रंलोकि दिंचारु श्रीनिवास गेलुपु बाध्यतनु हरीश पै उंचारु బాధ్యతలను స్వీకరించిన హరీష్ కార్యాచరణ ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన హరీష్ ఇంకా ఎటువంటి వ్యూహాలను అవలంబిస్తున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికలో హరీష్ ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ప్రాచుర్యం పొందిన మంత్రి హరీష్ రావు తొలిసారిగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగు పెట్టారు టిఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు త్వరలో జరిగే హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఇటు హైదరాబాద్ అటు సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచి ఇన్ని రోజులు చక్రం తిప్పిన హరీష్ మొదటిసారి సెగ్మెంట్ పర్యటనకు వెళ్లారు ఈ ఏడాది మేలో భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ కావడం మొదలు ఇప్పటి వరకు హుజూరాబాద్ విషయంలో టిఆర్ఎస్ తరఫున హరీష్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్గా పనులన్నీ చక్కబెడుతున్నారు వివిధ మార్గాల ద్వారా అందుతున్న నివేదికల ప్రాతిపాదికన సీఎం కేసీఆర్ నుంచి అందుతున్న ఆదేశాలను అమలు చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులకు సోషల్ మీడియా బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ క్రమంలోనే వందల మంది నియోజకవర్గ నాయకులతో హైదరాబాద్ సిద్దిపేటలో హరీష్ సమావేశమయ్యారు వీటిలో కొన్నిటి సమాచారం బయటికి పొక్కగా ఎక్కువ శాతం భేటీలు గుట్టుగానే సాగాయి వ్యతిరేకంగా ఉన్న వారిని అనుకూలంగా మార్చుకోవడం అసంతృప్తులను బుజ్జగించడం వంటి వాటి వెనుక హరీష్ కీలకంగా వ్యవహరించారు ఈ క్రమంలో ప్రభుత్వ నిఘా విభాగం వివిధ సర్వే సంస్థల నివేదికలపైనే పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాలు గ్రామాల వారీగా వేగులను ఏర్పాటు చేసుకున్నారు ఒకవైపు నియోజకవర్గంలోని మండలాలు పట్టణాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ పలువురు ఎమ్మెల్యేల నుంచి క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే మరోవైపు సొంత నిఘా వ్యవస్థ ద్వారా స్థానిక సమాచారాన్ని రాబడుతున్నారు ఈ విషయాలను క్రోడీకరించి తనకు నివేదించడానికి వీలుగా అత్యంత నమ్మకస్తులైన వారితో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇలా వేరే మార్గంలో తనకు అందుతున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు ఆయన చేరవేస్తున్నారు రోజువారీగా సాగుతున్న ఈ ప్రక్రియ ఆధారంగా టిఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలను ఖరారు చేసి అమల్లో పెడుతున్నారు టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈటల రాజేందర్ సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రి హరీష్ రావుపై విరుచుకు పడుతున్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం రాష్ట్ర మంత్రిగా కొనసాగిన సమయంలో హరీష్ తో రాజేందర్ సన్నిహితంగా మెలిగారు మారిన సమీకరణాల నేపథ్యంలో టిఆర్ఎస్ ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజేందర్ ఉప ఎన్నిక దరిమిలా ఇప్పుడు టిఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న హరీష్ రావునే లక్ష్యంగా తీసుకున్నారు దీంతో హరీష్ రావు కూడా ఈటలపై ప్రతి విమర్శలకు దిగారు ప్రత్యర్థి పార్టీల నేతల మధ్యనే కాకుండా వ్యక్తిగతంగా ఇరువురి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా మారిందనే ప్రచారం జరుగుతోంది మరి రాజేందర్ గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు మరి కావాలంటే ఒకసారి చేయలేవట్టాలి నాకు రైతు బంధు కావాలంటే కావాలా కావాలన్న వాళ్ళు గట్టిగా చేయలేవట్టాలి అందరు కావాలంటుండ్రు సంతోషం మరి వద్దన్న వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు మరి రాజేందర్ గారు రైతు బంధు వద్దు అంటుండు వద్దన్న వాళ్ళని ఏం చేయాలి వద్దన్న వాళ్ళని ఏం చేయాలి అదిగా మీ చేతులు ఉన్నది కాదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మేమో మీ కష్టం తీర్చదట
రైతు బందేమో రైతుకు వద్దట, దళిత బంధు వద్దంటున్నాడు, ఆసరా పెన్షన్ అది పరిగేరుకున్నట్టు అంటుండు. మా ముసలోళ్ళు బాగా మంది కనబడుతుండ్రురా, అమ్మ ఆసరా పెన్షన్ కావాలనా వద్దా? 2000 రూపాయల పెన్షన్ మంచిగానే ఉందా? మరి ఈటల రాజేందర్ గారు అది పరిగేరుకున్నట్టు అంటుండు. ఏం చేద్దాం, ఉంచాలనా? మరి ఆయన వద్దంటుండు మీ వాడు. ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టట, రైతు బంధేమో వద్దంటాడు, దళిత బంధును వద్దంటాడు, కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు.